మనం ఏ దీపమైతే ఆరిపోకూడదని మన చేతులు పెట్టి రక్షిస్తామో నిజానికి అదే దీపం మన చేతుల్ని కాల్చేస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళను ఎంతగానో నమ్మినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధిని చూపిస్తారు. రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదంటే దానికి అర్థం మన దగ్గర వారి అవసరాలు తీరిపోయైనా ఉండాలి. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడదు. ఏ బంధమైనా బాధను పంచుకునే విధంగా ఉండాలి, కానీ బాధ పెట్టే విధంగా ఉండకూడదు. రెండు విషయాలు నీవెవరో చెబుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. తింటున్నంతసేపు విస్తరాకని, తిన్నాక ఎంగిలాకని అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు, కాసేపాగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొంతమందికే ఉంటుంది. అలాగే మనసు చాలామందికి ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. దేవుడు నిన్ను కాపాడడానికి కొంతమందిని నీ జీవితం నుంచి తప్పిస్తాడు. వారి కోసం నువ్వు పరిగెత్తొద్దు. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఓ ఆట ఆడుకుంటారు. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడాలి. ప్రతి వ్యక్తి యొక్క స్వభావం నోట్లో నాలుక మీదనే ఆధారపడి ఉంటుంది. తెలుసుకోవాలనుకుంటే తనని మాట్లాడనివ్వండి. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మనకు తెలియకుండానే కొందరు మన జీవితాల్లోకి వస్తారు. మన తప్పేమీ లేకున్నా మనకు దూరం అవుతారు. ఏకాంతంగా ఉన్నప్పుడు పదే పదే గుర్తుకు వస్తూ బాధపడుతూ ఉంటారు. పేరుకు అందరూ బంధువులే, కానీ అవసరం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబంధువులో, ఎవరు ఆత్మబంధువులో. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే జీవితంలో ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరంతో సమానం. ఆమె బ్రతుకుతుంది, కానీ ఊపిరాడే శవంలా బ్రతుకుతుంది. కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు స్థానం ఉండదు. ఇవే జీవిత సత్యాలు, గుర్తుంచుకోండి.